హాయ్ అండి నేను మీ సుమా వెల్కమ్ బ్యాక్ టు సుమా వంటిల్లో ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయతో పాయసం అండి కద్దుకా కీర ఉంటుంది కదా ఫేమస్ స్వీట్ అంత ప్రాసెస్ కాకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే స్వీట్ని మనం ఈరోజు చేసుకుందాం అయితే దీనికోసం ముందుగా మనం ఒక సొరకాయని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని తురుముకోవాలి అయితే ఈ సొరకాయ లేత సొరకాయ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అది అలా చూసుకొని మనం తీసుకోవాలి పీల్ ఆఫ్ చేసిన తర్వాత సొరకాయని ఇలా తురుముకోవాలి మిక్సీలో వేయొద్దండి మిక్సీలో వేస్తే జ్యూస్ లాగా ఫామ్ అయిపోతుంది మనకు ఇలా తురుము రాదు అందుకని ఇలా తురుమే దాంతో మాత్రమే తురుముకోవాలి అయితే మనం ఇందాక తీసుకున్న మొత్తం సొరకాయలో హాఫ్ సొరకాయ అయితే సరిపోతుంది మనం క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నట్టయితే మొత్తం సొరకాయ తీసుకోండి క్వాంటిటీ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి అయితే మాత్రం హాఫ్ సొరకాయ అయితే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తురుమును మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో మనము టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడయ్యాక ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుమును అందులో వేసుకొని వేపుకోవాలి అయితే ఇలా సొరకాయ వేసేటప్పుడు సొరకాయ తురుము వేసేటప్పుడు అందులో మనకు వాటర్ ఫామ్ అయితే తురిమినప్పుడు సొరకాయలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఫామ్ అయితే ఆ వాటర్ వేసుకోకుండా ఓన్లీ తురుమును మాత్రమే వేసుకోవాలి వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకు వేగడానికి టైం పడుతుంది అందుకని ఇలా వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇదంతా వేగేసరికి తర్వాత మనము ఈ స్వీట్ మొత్తానికి కూడా హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను హాఫ్ కప్ షుగర్ అయితే సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ తీసుకోండి ఈ షుగర్ని ఒకేసారి మొత్తం వేసుకోకుండా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి వేసుకోవాలి ఫస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్ వేసుకోవాలి ఆ హాఫ్ కప్ షుగర్నే మనం త్రీ పార్ట్స్గా వేసుకుంటున్నాము అంతేనండి ఒకేసారి వేసుకుంటే ఏమవుతుంది అంటే షుగర్ సిరప్ లాగా ఫామ్ అయిపోయి అది మనకు చిక్కగా ఉండదు అనమాట స్వీట్ అనేది పల్చగా అయిపోతుంది అందుకని అలా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి వేసుకుంటున్నాము తర్వాత మనము టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను ఇక్కడ నేను ఈ మిల్క్ పౌడర్ వేస్తే మనకు స్వీట్ అనేది చిక్కగా వస్తుంది మిల్క్ పౌడర్ ఆప్షనల్ అండి ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా మనం స్వీట్లో వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పాలను తీసుకుంటున్నామండి మిల్క్ని ఇక్కడ త్రీ కప్స్ వరకు తీసుకుంటున్నాను నేను మిగడతో వేసుకుంటే మనకు టేస్ట్ బాగా వస్తుంది కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నప్పుడు ఎక్కువ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని చక్కగా బాయిల్ చేసుకొని బాయిల్ కానివ్వాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ అంతా కూడా ఇలా మనకు మేగడ అనేది ఫామ్ అవుతుంది కదా ఆ మేగడను కూడా ఒకసారి కలుపుకొని అందులోనే వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చిన్న టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా మనకు లో స్వీట్ అనేది రెడీ అయిపోయింది సొరకాయ కూడా బాగా మంచిగా ఉడుకుంటుంది మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను బాదం జీడిపప్పు పిస్తా తీసుకున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి వీటిని మంచిగా నెయ్యిలో వేయించుకొని గార్నిష్ చేసుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనము గార్నిష్ చేసుకుంటున్నాము ఇది చల్లగా అయినా కూడా సాలిడ్గా కాదు ఇలా లిక్విడ్గానే ఉంటుంది చాలా బాగుంటుందండి సొరకాయ పాయసం అనేది చూడండి పైనుంచి మనము ఇందాక డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటితోటి గార్నిష్ చేసుకోవాలి అంతేనండి సొరకాయ పాయసం అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది లేకపోతే రాదు